ప్రజల్లో నమ్మకం కోల్పోయిన ప్రతిపక్షాలు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ కలలు కంటున్నాయని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. ప్రజా ఆశీర్వాద ర్యాలీలో భాగంగా బాలాజీనగర్ డివిజన్లోని కేపీహెచ్బీ కాలనీ, బాలాజీనగర్, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. 9 ఏళ్ల పాలనలో నియోజకవర్గ వ్యాప్తంగా 90% పనులను పూర్తి చేశామని మాధవరం కృష్ణారావు అన్నారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు.